उपवास दूटी रोहित विवरी उदयकाल समय यूनाइटेड क्रिस्टियन यूथ फेलोशिप उपवास को పాదపొప్పులు పొందడానికి దేవుని ప్రణాళికలో నేను ఉన్నందుకు ఎంతగానో సంతోషిస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మరి అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ అధ్యక్షుల వారు వినీత్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చినటువంటి తోటి సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. వచ్చినటువంటి క్రీస్తు ప్రేమను బట్టి వచ్చినటువంటి క్రీస్తు బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాగా మనందరికీ తెలిసిన విషయమే మరి మే 2 లేదా 3వ తారీఖు నుండి ఇక దినం వరకు ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి ఆ మణిపూర్ దార్శనికం లేదంటే ఆ దహనకాండ గురించి మనందరికీ తెలిసిన విషయమే. అంటే సుమారుగా ఇంకొక 2-3 రోజులు గడిచినట్లయితే 3 నెలలు కదా ఇంకొక 2-3 దినాలకు ఆ దార్శనికం లేదా ఆ ఘోరాలు జరుగుతున్నటువంటి సమయాన్ని మనం లెక్కించినట్లయితే 3 నెలలు అవుతూ ఉన్నది. మరి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏది ఏమైనప్పటికీ ఎందువలన అయినప్పటికీ ఇది ముమ్మాటికి భద్రతా దళాల వైఫల్యం కావచ్చు మరి అన్నిటినీ మించి వారు ఉద్దేశపూర్వకంగా జరిగించినటువంటి వారి యొక్క భావజాలను అనుసరించి వారు నడుస్తున్నటువంటి వైనం కావచ్చు ఏది ఏమైనప్పటికీ జరుగుతున్నది మటుకు చాలా కిరాతకం ఘోరం. ఎందు నిమిత్తం అంటే మరి ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి నాగరికతగా అనగా ఈనాడు మనం చూస్తున్నటువంటి ప్రపంచ దేశాలలో చాలా దేశాలు వారి యొక్క నాగరికతకు సంబంధించి కొరిటి బిడ్డలుగా ఉన్న దశలోనే మనం ఎంతగానో నాగరికత విషయంలో అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్నటువంటి దేశం కదా. మరి ఒక పక్క చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగమును కలిగి ఉన్న దేశము మరి ఒక పక్క చూసినట్లయితే మరి స్త్రీని వారు ఒక దేవతగా లేదా వారి యొక్క దేవుళ్ళగా వారు కొలుస్తున్నటువంటి దేశము అటువంటి ఈ దేశంలో ఒక 2 సహోదరుల విషయంలో జరిగినటువంటి ఆ ఘోరం చాలా అమానుషం. అయితే మనకి తెలిసి ఆ 2 సహోదరులే తెలియక ఎంతో మంది రాజ్యాంగం ద్వారా మనకు కలిగినటువంటి ఒక హక్కు ఎవరికి నచ్చినటువంటి మత ఆరాధనను వారు అవలంబించవచ్చు. ఆ మణిపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక తెగవారు క్రీస్తును వారి రక్షకుడిగా అంగీకరించి మరి వారు క్రీస్తులోనే జీవిస్తామని తీర్మానం చేసుకున్నందుకే కూడా వారి మీద అగాయిత్యాలు జరుగుతున్నట్లుగా మనం వార్తలను చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ వారిని బట్టి అయితే నేను ఒక మాట నిత్యం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. ఆ వార్తలను చదువుతున్న సమయం అంతా మత్తయి వారి 5:10 ఆ మాటలు మనం చూసుకున్నట్లయితే నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిని క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ కూడా నీతి మంత్రులుగా ఏర్చబడ్డారు. అటువంటి నీతి మంత్రులుగా వారు నిలబడినందుకు వారు హింసించబడ్డారు కనుక ఖచ్చితంగా వారికి పరలోకంలో పాలు పంపులు ఉంటాయని నేను నమ్ముతున్నాను. లేదా మా నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు పరలోకములో వారి ఫలం అధికమవును. ఏది ఏమైనప్పటికీ అక్కడ దారుణాలలో లేదా అక్కడ ఘోరాలలో మరి ప్రభువులో వారు నిలబడిన విధానమునకు వారి యొక్క బలమైన విశ్వాసమునకు వారు ఎంతో హింసకు గురి చేయబడ్డారు. ఆ నిమిత్తమే వారు హింసించబడ్డారు కనుక ప్రభువు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు అన్న మాటను అనుసరించి వారి నిమిత్తమై మనందరము కూడా ప్రార్థన చేయబద్ధమై ఉన్నాం. నిమిత్తమే ఈ ఉపవాస కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మన సహోదరుల నిమిత్తము మనందరము కూడా ప్రార్థన చేయ బదులమై ఉన్నాం. కనుక మన అందిన ప్రార్థనలో వారందరిని బట్టి నా ఇప్పటికే చాలా మంది వారి ఇచ్చే ప్రార్థనలు వారందరిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రభు మిమ్మల్ని దీవించగాక. అయితే వారందరికీ కూడా మరలా ఆ మందిరాలు తెరిచి తెరవబడి వారి యొక్క ఆరాధనను వారు క్రమంగా జరిగించుకున్నట్లు
వారందరికీ కూడా మరి కోల్చబడిన ఇళ్ళు అయితేనేమి, వారి వసతులు అయితేనేమి, ఆ సమస్త వనరులు కూడా వారికి మరలా సంప్రాప్తించాలని. అప్పటి వరకు మనందరము కూడా మరి భౌతికంగా మనము చేయదగినటువంటి ఆ సహాయ కార్యక్రమాలైతేనేమి, మరి ఆత్మీయముగా చేయగలిగినటువంటి సహాయము మన ప్రభు యొక్క విచారణ చేయడం, మరి ఆ రెండు విషయములు ఎందుకు మనం ఎడతెగక ముందుకు కొనసాగుదామని ఈ సమయంలో ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి మరలా ప్రభువును అలాగే అధ్యక్షుల వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రంతో పేనాడికి సన్నిహితులకి ఇచ్చిన దగ్గర సుబ్బయ్య గారి కుమార్తె నాగశాంతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో ప్రార్థన చేసుకున్నామండి. సర్వాధికారి సర్వకృపానిధి అయిన మా ప్రియ పరలోక ప్రతండి, మీ కరుణ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం రాజా. ప్రభు మీ వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా రెండవ తిమోతి గ్రంథంలో రాసి మూడవ అధ్యాయంలో ప్రభు మీ వాక్యం సెలవిస్తుంది, అంత్య జన్మలో అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి, అనేక మంది మరి దుర్మార్గంగా ప్రవర్తించే రోజులు వస్తాయని మీ యొక్క వాక్యం చెప్పినట్టుగా మన అజ్ఞానంలో మేము ఉన్నామని మరి జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితిలో మేము ఉన్నామని నమ్ముతున్నాం అయినా అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చూసిన పరిస్థితులను బట్టి చూస్తే ప్రభు వీళ్ళు మనుషులేనా అనేటటువంటి భావన కలుగుతుంది ప్రభు. ఎంతో మంది స్త్రీలని ఎంతో మంది పురుషులని చిన్నపిల్లలని చూడకుండా ప్రభు నరమేదం సృష్టిస్తున్నటువంటి దుర్మార్గుల యొక్క మనస్సును మీరు కలిగించండి తల్లి, మీకు వందనాలు. మొదటిగా మేము మనుషులము మన మానవత్వం ఉండాలి అనేటటువంటి ఆలోచన అక్కడున్న ప్రతి మనిషిని కలుగునట్టుగా మీరు సహాయం చేయండి. రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నాయకులను బట్టి ప్రభావానికి వందనాలు. నాయకులు అనేటటువంటి కలిగే ప్రభుత్వాన్ని సహాయం చేయండి. ఒక వర్గాన్ని ప్రేమిస్తూ ఒక వర్గాన్ని ద్వేషిస్తూ ఒక వర్గం మీద ప్రభావ దాడి చేసేటటువంటి పరిస్థితికి దారి తీసుకొస్తున్నటువంటి నాయకుల గురించి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేశాన్ని పరిపాలన చేసే నాయకులు బాగుంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది అని ప్రభు నేను వాక్యం సెలవిచ్చిన ప్రకారం ఆయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక ప్రభు మా భారతదేశం అయినా సుసంపన్నమైనటువంటి దేశం, ఈ దేశం ఎప్పటికీ కూడా ప్రభు మరి ఆయన సంపన్న దేశంగానే ఉండాలని మేమందరం ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభు సహోదర ప్రేమ కలిగి ప్రతి ఒక్కరు కూడా ఆయన అన్నదమ్ముల వలె కలిసి జీవించలాగా ప్రభు నాయకులతో మీరు మాట్లాడండి. ముందున్న పరిస్థితుల్లో ప్రభు మరి ఇక వేరే రాష్ట్రాల ప్రభు ఈ యొక్క పరిస్థితిని కాపుకుండా ఆ యొక్క మనుషుల మధ్యన ప్రభు ఆయన స్నేహ భావాన్ని పెంపొందించే విధంగా నాయకుల మనసును ప్రేరేపించి ఆ ప్రజల్లో కూడా ఆయన మరి మానవత్వం అనేటటువంటి ఒక ప్రభు ఆలోచన ప్రభు మీరు ఇవ్వాల్సిందిగా వేడుకొనిస్తున్నాం. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క కూటమి ద్వారా ప్రభు మేము చేయగలిగింది నాయన కేవలం ప్రార్థన చేయగలం ప్రభు, అంత మించి మేము ఏమి చేయగలం నాయన, మరి సమస్తము చేయగల సమర్థమైనటువంటి మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు సమస్తము చేయగల సమర్థవంతుంది అందరి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిస్తానైనా మేము సరే మరి చాలా దూరంలో ఉన్నాం, మరి వారి గురించి ప్రార్థన మాత్రమే చేయగలం, కార్యం మాత్రమే చేయగలం ప్రభు అందరి బట్టి మీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు నాయనా, చేరు వచ్చిన దైవశక్తులను బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ కూటమి ద్వారా ప్రభా మా యొక్క చిన్న పనిని ప్రభా మీరు ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ కూటమి ద్వారా ప్రభా కొంతమంది మనసులైనా మారి మానవత్వం వైపు నడిపించేదానికి మీరు కృప చూపించమని ముందర కార్యక్రమం అంతటినైనా మీరు తోడుగా ఉండి నాయన ఈ యొక్క కూటమి అంతటిని మీరు నడిపించమని మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు అర్పిస్తూ యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడి కొనుచున్నాము తండ్రి. Thank you.
మనం దేవుని గణపరచుతూ దేవుని మహిమపరచుతూ ఇతరులకు పరిచయం చేయడంలో ఇతరులకు సహాయం చేయడం అనేది మనకు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరమైనగా యునైటెడ్ క్రిస్టియన్ టీము ఈ యూత్ టీము వారు చేస్తున్న కార్యాలను బట్టి కార్యక్రమాలను బట్టి మనం ఇప్పుడు వారంతగానో దేవుని మహిమపరుస్తూ అనేకులకు సహాయం చేసేవారిగా మనం చూస్తున్నాం. పేదవారి పట్ల ప్రత్యేకంగా అనాథ ఆశ్రమం దర్శించి వారికి వస్త్రాలు ఇవ్వడం కానీ లేక వారికి ఏదో రీతిగా సహాయం చేయడంలో వారి వంతుగా కృషి చేస్తున్నారు. ఈనాడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మణిపూర్ ప్రాంతము ఎంతో భయంకరమైన భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలు నివసిస్తున్నారు. వారి కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇలాంటి సహవాసము కలిగి మనందరం కలిసి ప్రార్థిస్తూ ఆ ప్రజలకు సమాధానాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా ఎవరైతే హింసిస్తున్నారో ఎవరైతే బాధిస్తున్నారో వారి వల్ల ప్రత్యేకంగా ప్రార్థించాలి. వారు శిక్ష పొందడానికి కాదు కానీ మనం ప్రార్థన చేయడము వారు మారు మనసు పొందుకుని వారు ప్రభువును తెలుసుకుని వారు కూడా ప్రేమించేవారుగా ఇతరులకు ప్రేమపరిచేవారుగా ఉండాలని మనము వారి కొరకు మనం ప్రార్థించవలసిన వారిని చూస్తూ సమయాన్ని శ్రేష్టమైన నామమును బట్టి నీకు వేలాదిగా స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. అనేక జన్మలుగా ప్రభా మణిపూర్లో జరుగుతున్న ఆ హింసాకాండ మరి సేవకుల పట్ల సంగము పట్ల స్త్రీల పట్ల జరిపించిన అనేకమైన భయంకరమైన అఘోరమైన స్థితిని బట్టి ప్రభా ఇదిగో ఈ భారతదేశంలో ఇదిగో ఈ అల్లూరు మండలంలో కూడా ఎవరితో బట్టి ప్రభా ఏకముగా మేమందరము కూడి అయా ఏక మనసు కలిగిన వారమే ఏక హృదయము కలిగిన వారమే అయా నేను స్థుతిస్తున్నా నేను కనపరుస్తూ మరి నైనా మేము విజ్ఞాపన చేస్తున్నాం క్వాసిమంతో అయాగో ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మరి నాయన అక్కడ చేస్తూ ఉన్న బిడ్డలు ఆయన ఎన్నో శ్రమలలో బాధపడుతూ ఉన్నారు. మరి శ్రమ పెట్టుచున్న నీ బిడ్డలను కూడా ఒక్కసారి ఆ బిడ్డలను కూడా జ్ఞాపకం చేస్తూ మరి అపోస్తలైన పౌలు కూడా ఒకప్పుడు నీ ప్రియ బిడ్డలను ఎన్నో శ్రమల ద్వారా హింసల ద్వారా భయంకరమైన హతమార్చారు. మరి మీరు దర్శించగా ప్రభు మరి అపోస్తలైన పౌలుగా మార్చబడి ప్రభా మరణించడానికి కూడా ఎనకనక అయ్యా నీ బిడ్డల పక్షమని నిలబడ్డారు. మరి నాయన అక్కడ హింస పెడుతున్న నీ బిడ్డలందరూ కూడా అయ్యా మారు మనసును దయచేయండి, పాపం క్షమాపణ దయచేయండి, రక్షణ ఆనందమని దయచేయండి, నీతిని గుర్చి పాపములు గుర్చి ఒప్పొప్పు చేసి అయ్యా ప్రతి బిడ్డకు మారు మనసును పాప క్షమాపణ దయచేసి ప్రతి బిడ్డ కూడా తండ్రి నేను అంగీకరించుటకు కృప వెంబడి కృపను గురించి ప్రభు. మరి ఇక్కడ చేరి ఉన్న కుక్క బిడ్డల సేవకులను అందరినీ కూడా నీ కృపా క్షేమములతో నింపి బలపరిచి ఇలాది వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. ఇదిగో ప్రభ అనేకులు ఆయా మరి వారి కుటుంబాల్లో సంఘాలలో ఉపవాసం అని ప్రార్థిస్తున్న ప్రతి విన్నపమును నజరడిన యేసు క్రీస్తు నామములో మీరు అనుగ్రహింపు చేసి నేను అంగీకరించమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకలు నామ తండ్రి. చేస్తూ ఉంటున్నా.